ధ్యానం. సిరిధాన్యం ధ్యానం ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ భగవంతునిలో లీనమయ్యే సాధనమే ధ్యానం. కృతజ్ఞతాభావనతో నిండిన ప్రజ్ఞాపూర్వక జీవనమే ధ్యానం. ప్రతి నిమిషం ఆ మహానుభావుడి ధ్యాన స్థితిలో ఉండటం ప్రతి ఒక్క జీవి సాధించాల్సిన అతి అద్భుతమైన విషయం. ఇది ఇంద్రియాతీత ప్రపంచానికి లేక అలౌకిక ప్రపంచానికి లేక ద్రవ్యాతీత ప్రపంచానికి చెందిన చైతన్యాన్ని అందుకోవాలంటే ద్రవ్య ప్రపంచ స్థితిలో ఉన్న మనం ఈ దేహంతో ఆ ద్రవ్యాతీత ప్రపంచాన్ని చేరుకునే సాధన యోగ సాధన. అంటే రెండు విభిన్నమైన అంశాలని కూర్చుకోవటం యోగం. ఈ లౌకిక ప్రపంచానికి మూలాధారం కర్బనం. కర్బనం అంటే ఇంగాల. అతి ముఖ్యంగా పిరమిడ్ ఇంగాల ఆమ్ల, కార్బన్ డయాక్సైడ్ CO2, ఆ ఆక్సిజన్ని తీసివేస్తే చివరకు మిగిలేది బొగ్గు. ఆ బొగ్గు ఇంగాల కర్బనం అంటారు. దాని సూక్ష్మాతి సూక్ష్మ రచన ఈ పిరమిడ్. సో పత్రి గారు పిరమిడ్ ధ్యానం ఎందుకు అంటే ఈ బ్రహ్మాండము ఈ భూమిలో ఉన్న ప్రతి అంశము ఈ కర్బన పదార్థంతో మూలంగా నిర్మించబడింది. కార్బన్ అంటే ప్రతి ఒక్క జీవికి ఈ కార్బన్ 6 నంబర్ అంటారు దాని ఎలక్ట్రాన్ స్ట్రక్చర్. సో ఈ ఋణాత్మక ధనాత్మక అంశాలు రెండు ఈ పద్ధతిలోనే ఈ స్ట్రక్చర్లోనే నిర్మాణమై ఉంటాయన్నమాట. ఈ ఋణాత్మక కణాలు ధనాత్మక కణాలు చివరికి నిర్మించబడింది ఈ ప్రకృతి ఆకారంలో. అందుకే ధ్యాన స్థితికి పిరమిడ్ అతి మూలమని పత్రి గారు చాలా సంవత్సరాల నుంచి గమనించారు. అంటే కార్బన్ స్ట్రక్చర్ టెట్రాహెడ్రన్ అంటారు దాన్ని. అంటే మధ్యలో ప్రోటాన్స్, పైన 4 వైపులా పిరమిడ్కి. సో దాన్ని మీరు యాడ్ చేస్తే దొరికేది టెట్రాహెడ్రన్ పిరమిడ్ అన్నమాట. అందుకే ధ్యాన స్థితికి ఈ పిరమిడ్ అతి ముఖ్యమని వారు గమనించి చాలా సంవత్సరాలుగా ఈ విషయాన్ని అందరికీ చెప్పేందుకు శ్రమిస్తున్నారు. అంటే అందరూ ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. ఈ ప్రపంచం ఎక్కడ కూర్చున్నా కానీ ధ్యానానికి వీలు ఉంటుంది, లేదని కాదు. కానీ మన లోపల ప్రతి అణువు కణువు ఈ ప్రాకృతిక సిద్ధమైన సహజమైన నిర్మాణంతో నిర్మించబడింది కాబట్టి అదే విధమైన బాహ్య అంగళాన్ని మనం నిర్మించుకుంటే లోపల బయట ఈ రెండిటికి సారూప్యం జరుగుతుంది. కాబట్టి ఆ ధ్యాన స్థితిని మనం ఎక్కువగా ఫలితాన్ని పొందొచ్చు అనే ఒక అంశాన్ని పత్రి గారు చాలా సంవత్సరాలుగా చెప్తున్నారు.
అంటే మన లోపల సూక్ష్మాతి సూక్ష్మంగా మనం నిర్మించబడిన రచనాత్మకమైన ఈ బొగ్గు అంశము, అంటే చివరి మనల్ని కాల్చితే చివరికి మిగిలేదు బొగ్గు, ఇంకేమీ లేదు. సో ఈ రెండు విషయాల్ని మేళవించి మన ఆ చైతన్య వంతులైన ఆ పెద్ద పెద్ద మహానుభావుల్ని సాన్నిధ్యానికి చేరుకునే ఒక దారిని పత్రి గారు చాలా సంవత్సరాల నుంచి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఈ అనుసంధానం జరగాలంటే శాకాహారంలోంచి ఉత్పాదనమైన ఆ కర్బనము, ఆ శాకాహారాన్ని భుజించిన తర్వాత శాకాహారాన్ని వినిపిస్తుందా, వినిపిస్తుందా చివర, చివర వినిపిస్తుందా, వినిపిస్తుందా? ఓకే, శాకాహారంలో ఉన్న కర్బనము, దాన్ని భుజించిన జీవులు తమదిగా తాను తయారు చేసుకుంటుంది అన్నమాట. అంటే సస్యజీవిలో ఉన్న చైతన్యాన్ని మనం నింపుకుంటున్నాం. ఆ రెండిటికి అనుసంధానం చేసేదానికి నీరు, నీటిలో ఉన్న ఉదజనకము ఆమ్లజనకము రెండు అతి ముఖ్యమైనవి. సో ఈ మూడు అంశాల కలయిక, కర్బనము, ఉదజనకము, ఆమ్లజనకము, మొదటిగా గ్లూకోజ్ అనే పదార్థాన్ని తయారు చేస్తుంది ఈ చైతన్యం. ఆ చైతన్యమే పత్రహరిత్తు. ఆ పత్రహరిత్తే చెట్లలో ఉన్న ఆకులు. అంటే జీవానికి శక్తి నింపాలంటే ముఖ్యంగా ఈ భూమి మీద అన్ని జీవులకు ఆహారంగా తయారు చేయబడే పదార్థం గ్లూకోజ్ని ఈ చెట్లు శాకాహారం అంటే ఈ పత్రహరిత్తు మూలకంగా తయారు చేస్తాయి. ఈ ఆహారమే అనేక రూపాలుగా మారుతుంది, అనేక రూపాలుగా మారుతుంది, అతి సంక్లిష్టమైన పదార్థాలుగా మార్పాటు జరుగుతాయి. ఆ సంక్లిష్టమైన పదార్థాలని మనం భోజనం చేస్తే మళ్ళా ఆ పదార్థాలని అతి సరళమైన గ్లూకోజ్ మాలిక్యూల్కు తీసుకువెళ్ళడమే మన పచననాళపు పని. అంటే ఇంత సరళంగా శుద్ధంగా ఉన్న అంశాలని మనము గడిచిన 10,000 సంవత్సరాల్లో మానవ జాతి వేరే జీవుల్ని తినటం మొదలుపెట్టి ఆహారాన్ని అపభ్రంశం చేసుకొని లేనిపోని రోగాల్ని తెచ్చుకొని ఆ చైతన్యాన్ని చైతన్యంతో కూర్చేదానికి కావలసిన అతి సుందరమైన విషయాన్ని అపభ్రంశం చేసుకుంటున్నాము. అంటే మాంసాహారులు ధ్యానానికి అర్హులు కారు అని చెప్పేదానికి ఇంత రాద్ధాంతం మీకు చెప్తున్నాను. మన మూల గురి ఆ చైతన్యంతో లీనం కావటం. ఈ ప్రాపంచిక విషయాలన్నీ దారిలో పోతున్న విషయాలు. సో దారిలో ఉన్న విషయాలనే గొప్పవి అనుకుంటే మనం గురి తప్పుతాం అన్నమాట. అంటే ఆ మూలంగా గురికి కావాలంటే ప్రతి ఒక్కరూ శాకాహారులుగానే జీవించాలనేది అతి ముఖ్యమైన విషయం. సో మనిషి మాంసం తినేందుకు పుట్టలేదు, మనిషి ఈ శాకాహారం నుంచి వస్తున్న చైతన్యాన్ని ద్రవ్యరూపంలోకి మార్చుకొని తన దేహాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆ యోగ సాధనకు తనను తాను తయారు చేసుకోవచ్చు. కానీ తెలిసో తెలియకో 100 సంవత్సరాల నుంచి మానవ జాతి ఈ పాశ్చాత్యుల్ని అంధానుకరణం చేసి మాంసాహారం వైపుకు మొగ్గు చూపుతూ వచ్చింది. 1,000 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని గమనించిన భారతదేశ వాసులు, మేబీ 8-10,000 సంవత్సరాల క్రితమే మన దేశంలో ఈ ధ్యాన సహిత సమాజాలు వేల కొద్ది పుట్టుకొచ్చాయి.
వాళ్ళందరూ గమనించింది ఏమిటంటే ధ్యాన సమయంలో శాకాహారి జీవితమే నిజమైన ధ్యానానికి దారి అని తెలుసుకొని మానవ జాతిని మళ్ళా శాకాహారం వైపుకు మరచేదానికి ప్రయత్నాలు జరిగాయి, సనాతన ధర్మం నుంచి జరుగుతూ వస్తున్నాయి. కానీ ఈ మొఘలులు పాశ్చాత్యులు మన దేశం మీద దాడులు జరిపి మెల్లమెల్లగా ఈ సనాతన ధర్మంలో ఉన్న శాకాహార పద్ధతి అపభ్రంశం కావడం మొదలుపెట్టింది మన దేశంలో కూడాను. సో ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లో విజ్ఞాన పుస్తకాల్లో అన్ని చోట్ల ఆహారం అంటే ప్రోటీన్లు కావాలి, ప్రోటీన్లు అంటే మాంసంలో ఉన్నాయి అని ఒక సైంటిఫిక్ మిత్స్ని క్రియేట్ చేసి ఇప్పుడు ప్రపంచమంతా మాంసాహారం వైపుకు మొగ్గు చూపుతోంది. అంటే మన నిజమైన గురి యోగ సాధన కాబట్టి మనం మాంసాహారులుగా ఉంటే ఆ గురి తలిపేదానికి దారి అగమ్య గోచరమవుతుంది. సో అతి ముఖ్యమైన విషయం మనం యోగ సాధనకు కావాల్సింది శాకాహారులుగా మారటం. సో ఆ శాకాహారులుగా మారకుండా మీరు ఎంతసేపు ధ్యానం చేసినా ఎంత పెద్ద పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినా ఏమీ లాభం లేదు. సో ఈ హంగులన్నీ బాహ్యలోకానికి సంబంధించినటువే, ఆంతరికంగా అంతరంగంలో ఆ చైతన్యం చైతన్యము సమీకరణం గొందదు. అంటే ఆరోగ్యము యోగ్యము కావాలంటే, యోగ్యము ఆరోగ్యము కావాలంటే మనం ఏం తింటున్నామనేది ప్రజ్ఞాపూర్వకంగా మనం నిర్వచించుకోవాలి. అంటే ఈ ద్రవ్యాతీత ప్రపంచం నుంచి ద్రవ్య ప్రపంచానికి, ద్రవ్య ప్రపంచం నుంచి ద్రవ్యాతీత ప్రపంచానికి, ఆ సూర్యుని శక్తిని ద్రవ్య ప్రపంచానికి దిగించేసింది ఈ చెట్లు. ఆ చెట్ల మూలకంగానే మనకు చైతన్యం వస్తుంది. ఆ చెట్లను తిన్న జీవులను తింటే మధ్యలో అపభ్రంశం అవుతుంది. ఆ చెట్ల నుంచి వచ్చిన ఆహారం నుంచి మనం శక్తిని పొందాలి. అదే గ్లూకోజ్ను ఆమ్లజనకంతో భస్మం చేసి శక్తిని మన దేహంలో మన జీవకోశంలో మనం ఉత్పాదన చేసుకోవాలి. ఇంత సరళంగా ఉంది విషయం, వెరీ సింపుల్ పాత్. కాబట్టి ఎప్పుడైతే మనం శాకాహారం వైపు మొగ్గు చూపుతామో అప్పుడు మనకు ఈ ధ్యాన గురి మొదలవుతుంది. అందుకే మన గురి ధ్యానమైనప్పుడు మనం శాకాహారులుగా మారాల్సిన అగత్యం, అండ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది జరగకుండా ఉంటే ఆరోగ్యం లేదు. అంటే మాంసాహారంలో ఆరోగ్యం లేదు, వెరీ సింపుల్ ఈక్వేషన్. సో నేను గుడ్డు తినచ్చా, నాటి గుడ్డు తినచ్చా, జలపుష్పాలు అని పేర్లు పెట్టుకున్నాం చేపల్ని తినచ్చా? అంటే కొంతమంది చేపలను తింటే శాకాహారం అనుకుంటున్నారు. ఇలా శాకాహారాన్ని అపభ్రంశంతో నిర్వచనాలను చేసుకొని ఇంకా మాంసాహారులుగానే ఉండి మాంసాహారులం కాదు మేము శాకాహారులం అని చెప్పుకుంటున్నాం. కోడి గుడ్డు ఎందుకు పెట్టేది? తన పిల్లను పుట్టించుకునేదానికి. అందులో అది పిల్ల ఉందని తెలుసు కదా, సో గుడ్డు మాంసాహారం కాదు అనుకుంటున్నారు. నేను ఒక్క అడుగు ముందుకు వెళ్ళి చెప్పొచ్చింది ఏమిటంటే మానవ కులంలో ఆరోగ్యం ఎప్పుడు క్షీణించుతూ వచ్చిందంటే ఆవు తన పిల్ల కోసం తన దూడ కోసం పాలనిస్తే ఆవు పాలు మనకు చాలా శ్రేష్టమని చెప్పి ఆవు పాలను తాగడం మొదలుపెట్టారు ప్రజలు. ఆవు పాలల్లో ఉన్న హార్మోన్లు పెరుగుదల అంశాలు ఆవు దూడను పెంచేదానికి కానీ మీ పిల్లలను పెంచేదానికి కాదు, ఆ దేవుడు తయారు చేసింది. మీ స్తనంలో ఉన్న పాలు నేరుగా మీ పిల్ల నోట్లోకి వెళితే అది మీ పిల్లవాడికి పరిపూర్ణ ఆహారం పరిపూర్ణ ఆరోగ్యం. కానీ
యావో ఏదో జీవి పాలు తీసుకొచ్చి మీ పిల్లల నోట్లో వేస్తే 6 నెలల్లో ఆవు దూడ ఇంత పెరుగుతుంది, మీ పిల్లోడు ఇంత పెరుగుతాడు. అంటే దానికి కావలసిన హార్మోన్లు, పెరుగుదల అంశాలు వేరే, మీ పిల్లాడు మీ పాప పెరిగేదానికి కావలసిన అంశాలు వేరే. ఈ చిన్న సూక్ష్మమైన మర్మాన్ని గ్రహించకుండా పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞాన పుస్తకాల్లో రాసుకొని ఈ పాశ్చాత్య విజ్ఞానులు చెప్పడం మొదలు పెడుతూనే ఆ మైకంలో ఆ మందంలో పడి పాలు చాలా మంచివి అని మనం కూడా తాగటం మొదలుపెట్టాము. చిన్న పిల్లలు పాలు తాగాలి కానీ పెద్దలు పాలు తాగనేకూడదు. ఏ పాలు తాగాలి? తల్లి పాలు తాగాలి. జన్యుపరంగా మీరు నిష్పక్షపాతంగా గమనిస్తే మన మానవ జాతి పొట్టల్లో పాలను అరిగించుకునే శక్తి 3 నుంచి 4 సంవత్సరాల లోపల ఆగిపోతుంది. దిస్ ఈజ్ ఏ జెనెటిక్ ఫ్యాక్ట్. కానీ దీన్ని బాగా మాపేసి కప్పేసి పాలు పరిపూర్ణ ఆహారం అని పుస్తకాల్లో రాసుకొని ఈ వాణిజ్యీకరణ అంశాలు ఎక్కువైపోయి పిల్లలేమిటి పాలు తాగటం, అందరూ తాగుతామని అందరూ పొద్దున్న లేచి కాఫీలు టీలు తాగడం మొదలుపెట్టారు. ఆ కాఫీలో కెఫీన్ అనే అంశం ఉంది. కెఫీన్ అంటే ఆల్కలాయిడ్. ఒక 20 రోజులు మీరు ఆ కెఫీన్ నోట్లో వేసుకుంటే 21వ రోజు నాకు ఆ కాఫీ కావాలి 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 అని మీ నరాల్ని దౌర్బల్యంతో పీడించటం మొదలు పెడుతుంది. దీన్నే చటము అంటారు, అడిక్షన్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ అడిక్టివ్ డ్రగ్స్. కెఫీన్, మార్ఫీన్, ఈ ఓపియాడ్స్ అంటారు. ఓపియం ఆ ప్లాంట్ నుంచి మార్ఫీను, కోడీను, థియోబ్రోమిన్. థియోబ్రోమిన్ చాక్లెట్లో మీ పిల్లలందరికీ నోట్లో వేస్తున్నారు. పిల్లలు పుట్టిన 6 నెలలకే చాక్లెట్ నోట్లో పెడుతున్నారు. అందులో కూడాను ఈ కెఫీన్ లాగానే, ఈ సిగరెట్లో నికోటిన్ అనే పదార్థం లాగానే ఈ భయంకరమైన ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. థియోబ్రోమిన్, కెఫీన్, నికోటిన్, మార్ఫిన్, కోడిన్, ఇవన్నీ డ్రగ్స్. ఈ డ్రగ్స్ను తాగి మీరు ధ్యానం చేస్తామని అంటే మంపరంలో మైకంలో ఉన్నారు అని. సో పొద్దున్న లేచి కాఫీ తాగకుండా ఏమీ చేయలేను నేనని మళ్ళా ధ్యానం గురించి 2-3 గంటలు ప్రవచనాలు ఇచ్చేవాళ్ళని చూస్తున్నాం మనం. అంటే ఈ కాఫీ టీలు, టీలలో కాఫీ కంటే ఎక్కువ కెఫీన్ ఉంది. ఈ పాలల్లో హార్మోన్లు ఉన్నాయి. అంటే నిజమైన తామసాన్ని కలిగించే ఈ పదార్థాల్ని మనం సేవనం చేస్తూ యోగా ధ్యానం అని మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా విపరీతంగా వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మనందరం గమనించాల్సిన విషయం, మన నోట్లోకి ఈ తామస పదార్థాలు, తామసం అంటే ఏమిటి, నాకు అదే కావాలి, నాకు అదే కావాలి, నాకు అదే కావాలి, కాఫీ కావాలి, సిగరెట్ కావాలి, సారాయి కావాలి, డ్రగ్స్ కావాలి, అది లేకుంటే కాదు. దీన్నే దుశ్చటాలు అంటారు, అడిక్షన్ అంటారు. సో ఇలాంటి పదార్థాలన్నీ ధ్యాన యోగులకు అతి దూరంగా ఉండాలి. వాళ్ళని మనం వాసన కూడా చూడకుండా ఉండాల్సిన పదార్థాలు. ఎప్పుడైతే ఈ పదార్థాలు మీరు త్యజించడం మొదలు పెడతారో నిజమైన యోగ దారి మీ కన్నుల ముందు అంతర్రంగానికి కూడాను గోచరం అవటం మొదలు పెడుతుంది. అలాగే ఇంకా కొన్ని పదార్థాలు ఉన్నాయి. శాకాహారంలోనూ తామస పదార్థాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే ఈ పదార్థాలన్నిటినీ మనం గుర్తించి మెల్లమెల్లగా మన జీవన క్రమంలోంచి దూరం చేసుకుంటూ వెళ్తే, మెల్లమెల్లగా, నేను ఇప్పుడు చెప్పానని మీరు కాఫీ తాగేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉండొచ్చు, తాగని వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. మీరు కాఫీ తాగకపోవచ్చు, టీ తాగుతూ ఉండొచ్చు, టీ తాగకపోవచ్చు, పాలు తాగుతూ ఉండొచ్చు. పాలు కాఫీలు ఏమీ తాగము, బోర్న్విటాలు తాగుతాము, హార్లిక్స్ తాగుతాము అనుకుండొచ్చు. అంటే వీటన్నిటిలోనూ తేడా లేదు, అన్నీ తామస గుణం ఉన్నటివే. ఇంతెందుకు చక్కెర?
చక్కెర మన దేహంలో రక్తాన్ని మందం చేస్తుంది. ఆ చక్కెర వల్లే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇప్పుడు ఆధునిక రోగాలన్నీ బయలుదేరాయని ఇంతవరకు ఏ విజ్ఞాని ఎవరు చెప్పట్లేదు. ఆ చక్కెర 1 గ్రాము మీ దేహంలోకి వెళితే మొత్తం 6 నెలలు మీ దేహంలో ఉన్న రోగ నిరోధక శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది. 1 స్పూను పాలు తాగితే మీకు రోగ నిరోధక శక్తి 1 సంవత్సరం వెనక్కి వెళ్తుంది. అంటే ప్రస్తుతం హాస్పిటళ్ళల్లో రోగులు 1000 లక్షల సంఖ్యలో ఎందుకు కనపడుతున్నారు? గడిచిన 50 సంవత్సరాల్లో ఒకవైపు విజ్ఞానం చాలా ముందుకెళ్తుంది అని చెప్తున్నాం. సో విజ్ఞానం చాలా ముందుకు వెళ్తూ ఉంటే మనం ఆరోగ్యవంతుల్ని తయారు చేస్తూ వచ్చి ఉండాలి గడిచిన 50 సంవత్సరాల్లో. కానీ గడిచిన 50 సంవత్సరాల్లో రోగులు ఎక్కువ అవుతూ వస్తున్నారు ప్రతి దేశంలోనూ. 130 మంది డయాబెటిక్ పేషెంట్సు, 118 మంది క్యాన్సర్ పేషెంట్లు, 132 మంది థైరాయిడ్ పేషెంట్లు, 140 మంది ఊబకాయాలు, 170 మంది మలబద్ధత. అంటే పొద్దున్న లేచి మనం కల్మషాల్ని బయటకు వేసే ప్రక్రియ సరిగ్గా జరగట్లేదని ఇలా చెబుతూ వెళ్తే 110, 120, 130, 140, 170 అని మొత్తం యాడ్ చేస్తే 200 కంటే ఎక్కువ అయిపోయింది. అంటే ఒక్కొక్కరికి ఒక్క రోగం కాదు, ఒక్కొక్కడికి 2 రోగాలు ఉన్నాయని. ఇవి నంబర్స్ అయితే రోగ లక్షణాలు పలు భయంకరంగా గడిచిన 50 సంవత్సరాల్లో కనిపిస్తున్నాయి. ఎంతవరకు అంటే ఇప్పుడు అమెరికాలో పార్కిన్సన్స్ అనే రోగంతో అందరూ భయపడిపోతున్నారు. అంటే పార్కిన్సన్స్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్గా ప్రజ్ఞ తప్పిపోవటం అని. బతుకుంటారు కానీ తాను ఎవరని తనకే తెలియదు. నిన్ను పెళ్లి చేసుకున్నానా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, 1 అర్ధగంట జ్ఞాపకం రాదు, ఎవరు ఈవిడా ఉన్నట్టుండి తన ఇంట్లోనే ఉంటాడు. నేను ఎక్కడో వేరే ఇంట్లో ఉన్నాను, మా ఇంటికి వెళ్ళాలి, పదండి పదండి అంటాడు. దానికి తోడు దేహంలో వణుకుడు పుట్టుతుంది. దీన్ని పార్కిన్సన్స్ అంటారు. అంటే తన ప్రజ్ఞ లేకుండా తాను జీవనాన్ని గడపటం అది ఎంత తామసము అనేది ఆలోచించండి. ఈ రోగులు అమెరికాలో 140 మంది తయారవుతున్నారు. ఇంకా 30 సంవత్సరాలు 25 సంవత్సరాలకే ఈ రోగులు తయారవుతున్నారు. అంటే ప్రతి ఒక్క నిమిషం మనం ప్రజ్ఞాపూర్వకంగా ఉండేది నిజమైన ఆరోగ్యం, ఆ నియంత్రణ అతి ముఖ్యం. అంటే మన రక్తంలోకి ఈ చక్కెర నియంత్రణ లేకుండా మన మందం కలిగించడం వల్ల ఈ భయంకరమైన తామసం మన దేహంలో తయారవుతుంది అని ఈ విజ్ఞానులు చెప్పట్లేదు. అంటే శాకాహారంలోనూ ఈ చక్కెరను మన దేహంలోకి వెంట వెంటనే విడుదల చేసే పదార్థాలన్నీ వెంకటేశ్వరరావు అది తెచ్చారా, ఉందా తేలేదు, మనం తిన్న పదార్థాలన్నీ 15 నిమిషాలకే రక్తానికి ఈ గ్లూకోజ్ను అందజేస్తే అవి తామస పదార్థాలు అవుతాయి. ఆ కోవకు చెందిందే గడిచిన 40 సంవత్సరాల్లో మానవ జాతి మొత్తం తమ ఆహారాన్ని బియ్యము గోధుమలకు మార్చుకున్నాయి. ఎందుకు మార్చుకున్నాయి? ఈ ఫర్టిలైజర్ కంపెనీస్ సాగుబడి నీళ్లు కట్టి పెంచగలిగితే దానికి ఎరువులు వేయాల్సి వస్తుంది. ఎరువులు వేస్తే క్రిమి కీట కలుపు అంశాలు ఎక్కువ అవుతాయి, దానిలోకి మళ్ళా మందులు వేసి అమ్మొచ్చు అని ఈ వాణిజ్యీకరణ అంశాలని పూరేసుకునే దానికోసమని వరి గోధుమల్ని కంపెనీలు ఆహారంగా ఎంచుకొని మొత్తం ప్రపంచానికంతా కేంద్రీకృత వ్యవస్థలో ఆహారాన్ని ఒదిగించటం గడిచిన 40 సంవత్సరాల్లో మెల్లమెల్లగా అంచెలంచెలుగా కంతులు కంతులుగా మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ
వ్యాపించుకున్నాయి అన్నమాట ఈ బహురాష్ట్రీయ కంపెనీలు. అందుకే మొత్తం నేను ఎక్కడికి వెళ్ళినా బియ్యం తినద్దండయ్యా, గోధుమలు తినద్దండయ్యా, ఇవి నిజంగా ఆహార పదార్థాలు కావు, మన దేహంలోకి రక్తంలోకి గ్లూకోజ్ని వెంట వెంటనే తయారు చేసి పంపించేస్తాయి, రక్తం మందమవుతుంది, తామసం అవుతుంది, మనకు ప్రజ్ఞ తక్కువ అవుతూ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 5 ఇడ్లీలు తిన్నారనుకోండి ఉదయం, రక్తంలోకి చక్కెర ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే అలా 2 నిమిషాలు విన్న తర్వాత అందరూ అలా మంకగా మందంగా నిద్రలోకి జారుకుంటారు. ప్రజ్ఞ లేకుండా ఎందుకు అవుతుందంటే, ఈ బియ్యము గోధుమలు తింటే రక్తంలోకి చక్కెర ఎక్కువగా వస్తే మీ దేహంలో ఉన్న జీవకోశాల నుంచి నీళ్లను పీల్చుకోవడమే చక్కెర పని. అంటే ఇక్కడ మీరు చక్కెర వేయండి ఒక 1/4 కేజీ, నేను మాటలు ముగించే లోపల నీళ్ళు వచ్చేస్తాయి. అంటే చుట్టూ ముట్టూ ఉన్న నీటి అంశాన్ని పీల్చుకుంటుంది. అదే పని ఇంకొక 1 కేజీ అక్కడ ఉప్పు వేయండి, నిజమైన ఉప్పు, అది నీళ్ళను పీల్చుకుంటుంది. అంటే మీ రక్తంలో ఎక్కువ భాగం చక్కెర అవుతూ ఉంటే, చక్కెర అవుతే సౌండ్ పెట్టండి, అదే అదే రెండు ఇచ్చా, నాకు అలవాటు లేదు, నేను మామూలుగా మౌత్ పీస్తో తెలియకుండా చేయకుండా సార్ కూర్చొని మాట్లాడదాం. లేదు లేదు నాకేం ఇబ్బంది సార్, కూర్చోండి సార్. లేదు లేదు నాకు మౌత్ పీస్తో మాట్లాడేది అలవాటు, ఈ చేయితో పట్టుకోవడం సో కిందికి వెళ్తుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోవలసిన అవసరం లేదు, నాకు నడుచుతూ మాట్లాడుతుంది పర్వాలేదు. మన ప్లీహము, క్లోమము, థైరాయిడ్, పిట్యూటరీ ఇలాంటి నిర్నాళ గ్రంథులన్నీ ఈ చక్కెరను రక్తంలోంచి తొలగించాలని వేరే వేరే పదార్థాలని తయారు చేసేదానికి చాలా శ్రమించి కొలెస్ట్రాల్ని ఎక్కువ చేయటం, ట్రైగ్లిసరైడ్స్ని ఎక్కువ చేయటం, రుమెటిక్ ఫ్యాక్టర్స్ని ఎక్కువ చేయటం, ఇలా మనకు అనవసరమైన పదార్థాలని ఎక్కువగా తయారు చేయ, కొద్దిగా అంశాలు కావాలి కానీ ఎక్కువ తయారు చేయడం మొదలు పెడతాయన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా మన దేహంలో మన దేహంలో కావాల్సిన అంశాల కంటే ఎక్కువ అంశాలు తయారవుతాయో మన దేహం తామసం వైపుకు వెళ్తూ వస్తుంది, రాజస లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే దేహంలో చక్కెర అంశం ఎక్కువైనప్పుడు, కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైనప్పుడు రక్తం మందమయ్యి మన నరాలకి అతి సూక్ష్మ ప్రమాణంలో ఉన్న రక్తనాళాల్లో రక్తం మందంగా ప్రవహించడం మొదలైతే కోపం ఎక్కువ కావటం, చిరాకు ఎక్కువ కావటం ఇలాంటి అంశాలు దేహంలో చోటు చేసుకోవడం మొదలు పెడతాయి. అంటే దైహికంగా ఉన్న ప్రాబ్లము వేరే పరిమాణంలోకి వెళుతుందన్నమాట. సో పరిణామం ఏమవుతుంది, మనకు ప్రజ్ఞ తక్కువ అవుతూ వస్తుంది. అంటే ఈ ద్రవ్య ప్రపంచం, ద్రవ్యాతీత ప్రపంచం ఈ శక్తి ఆధారంగా కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. అది ప్రతిక్షణం జరుగుతోంది. నేను ఇప్పుడు చెయ్యి ఆడించాలన్నా, మాట్లాడాలన్నా, మీరు వినాలన్నా ఈ గ్లూకోజు శక్తిగా మారుతూ ఉండాలి. అది నిరంతరంగా సక్రియంగా జరిగితే మనకు ప్రజ్ఞ సరిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ అంశాలు
అడ్డం రావటం మొదలు పెడతాయి. మనకు ఈ ప్రక్రియలు ప్రకృతిలో సహజంగా జరగాల్సింది పోనిచ్చి వేరే రకంగా జరగటం మొదలు పెడతాయి. అవే రోగ లక్షణాలు. ఆ కల్మషాలన్నీ కూర్చుకుంటూ ఉంటే మన దేహంలో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, టెన్షన్ అవుతుంది, ట్యూమర్స్ వస్తున్నాయి, గర్భకోశంలో గడ్డలు వస్తున్నాయి. వీటన్నిటికీ మూల కారణం మన ఆహారం. గడిచిన 50 సంవత్సరాల్లో మెల్లమెల్లగా తామసం వైపుకు మారుతూ రావటం. అంటే మాంసాహారం మాత్రమే కాదు తామసం, శాకాహారంలోనూ కొన్ని పదార్థాలు తామస రూపంలోకి దిగాయి. ఎందుకంటే దానిని కృతకంగా మనం తయారు చేయడం మొదలుపెట్టాము. ఈ రసాయనిక ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాల అంశం ఎక్కువ అవటం వల్ల. అంటే మనం తయారు చేస్తున్న ఈ పద్ధతులే మన ఆహారాన్ని కలుషితం చేసి మనకు ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నాయి. ఈ భయంకరమైన రోగాల నుంచి దూరం కావాలంటే మనం ఆరోగ్యంగా ఉండే పదార్థాలని, ఆరోగ్యాన్ని మన దేహంలోకి కూర్చే పదార్థాలని ఆహారంగా ఎంచుకోవాలి. ఇలాగ ఆలోచించడం మొదలుపెట్టి 25 సంవత్సరాల క్రితం నిజమైన ఆహారం ఏమిటి, మన దేహంలో గ్లూకోజ్ను రక్తంలోకి నియంత్రణతో పంపించే ఆహార పదార్థాలే నిజమైనటివి అని గమనించిన తర్వాత అలాంటి పదార్థాల కోసం వెదకటం మొదలుపెట్టాను. విజ్ఞానిగా ఉండి ఇంత చిన్న విషయాన్ని గమనించలేకపోయామే అని ఒక 5 సంవత్సరాలు తల బద్దలు కొట్టుకున్నాను. గమనించిన తర్వాత ఈ పదార్థాలని మళ్ళా మానవ సమాజానికి ఆవిష్కరించి ఇవ్వాలనే తపనతో ఒక 5-10 సంవత్సరాలు ఇలాంటి భయంకరమైన ఆధునిక రోగులకి ఈ పదార్థాలనిచ్చి ఆ రోగాల్ని బాగు చేయటం అతి ముఖ్యమైన విషయంగా గమనించి 1997 నుంచి 2005 వరకు ఈ పనుల్లో నిమగ్నమై చాలామందికి ఇలాంటి భయంకరమైన గ్యాంగ్రీన్, క్యాన్సర్, హెచ్ఐవి, ఎస్ఎల్ఈ, మూర్ఛ రోగం, ఫిట్స్ రావటం, పార్శ్వవాయువు, లక్వా, ఇలాంటి రోగాలన్నిటికీ విరుగుడు మన ఆహారమే కానీ ఈ మందులు కాదు అని ప్రాయోగికంగా చేసి చూపిస్తే ప్రజలు వింటారు, ఊరికే మాట్లాడితే లాభం లేదు. సో అలాంటి ఆహార పదార్థాలని వెలికి తీసి మళ్ళా పెంచి సక్రియంగా ఈ రోగులకు తినిపించి వాళ్ళ రోగం కుదట పడటం గమనించిన తర్వాత మొత్తం కర్ణాటకలో ఇప్పటికే దాదాపుగా 1000 చోట్ల పల్లె పల్లెకు వెళ్ళి ఈ విషయాల్ని పంచుకోవటం మొదలుపెట్టాను. గడిచిన 2 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ముమ్ముడిగా ప్రచారం చేసేదానికి రైతునేస్తం ఫౌండేషన్ వెంకటేశ్వరరావు గారు, దానికి తోడు రాంబాబు గారని సాక్షి సాగుబడి ఎడిటరు, తర్వాత విశ్రాంత ఇంజనీర్ల సంఘం శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇలా చాలామంది నాకు చాలా సహకారం చేస్తూ ఈ విషయాల్ని తెలుగు రాష్ట్రాల్లో విచారాల్ని పంచుకునేదానికి చాలా దోహదం చేస్తున్నారు. వాళ్ళందరికీ నాకు అంతరంగం నుంచి కృతజ్ఞతలను తెలుపుకుంటూ వస్తున్నాను. సో మనం ఇప్పుడు నిజంగా యోగ సాధనకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యవంతమైన దేహం. సో ఆరోగ్యవంతమైన దేహమే నిజమైన యోగ సాధనకు సాధనం. అంటే మనం మన దేహాన్ని యోగ సాధనకు మలుచుకోవటం అతి ముఖ్యం. ఆ గురిని సాధించాలంటే మనం అందరం ఆరోగ్యవంతులం మొదలు కావాలి. చాలామందికి తప్పు భావనలు వచ్చేసాయి, తప్పు, యోగా చేయటం వల్ల ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు గ్రహిక. యోగా ఎవరు చేయగలరు? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు యోగా చేయగలరు. అంటే మీరు నిజంగా యోగా ధ్యానం చేయాలంటే ఫస్ట్ దైహికంగా
ఈ భూమిలో ద్రవ్య ప్రపంచం మీ ఆరోగ్యాన్ని మీరు సరిచూసుకోవాలి. యోగా చేయటం వల్ల ఆరోగ్యం రాదు, యోగా చేయాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మొదటిగా. అంటే మీరు గురి యోగ సాధన అయితే మొదలు ఆరోగ్యవంతులుగా మీరు మిమ్మల్ని మలుచుకోవాలి. అంటే ఆరోగ్యం అనేది దైహిక సంబంధమైనది. దైహిక సంబంధమైనది దైహిక ప్రపంచంలోనే గడిపించుకోవాలి. అంటే మన నోటికి వెళ్తున్న ఈ ద్రవ్య పదార్థం నుంచే ఆరోగ్యం సాధన చేయాలి. సో కూర్చొని ధ్యానం చేస్తే మీకు ఆరోగ్యం రాదు. మనసు నిర్మలమవుతుంది. మనసుకు ఈ దేహానికి ఆ ఆత్మకు సంబంధం ఉంది. ఆ సంబంధమే ఆరోగ్యం. సో ఆరోగ్యం కావాలంటే దైహికంగాను మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోవాలి. ఆ దైహిక ప్రక్షాళన చేసుకోవాలంటే మీకు కావాల్సిన ఆహారం మీ దేహాన్ని ఆ రోజుకు ఆ రోజు నిష్కల్మషంగా తయారు చేయాలంటే, ఆ నిష్కల్మషాన్ని మీ దేహంలో అనుష్ఠానం చేయాలంటే మీ ఆహారంలో పీచు పదార్థం అమర్చుకోవాలి. ఆ పీచు పదార్థం పిష్ట పదార్థం రెండు కలయిక సమతూలనంగా ఉన్న ఆహార ధాన్యాలే ఈ ఐదు ధాన్యాలు. అంటే మీ దేహంలో ఆరోగ్యం అనుష్ఠానం కావాలంటే ఈ ఐదు ధాన్యాల్ని మీరు సతతంగా సహజంగా సేవనం చేయాలి. అంటే మీరు ఇంతవరకు బియ్యము గోధుమలు అవి ఇవి తింటున్నారు, మీ రక్తం మందమవుతుంది, మీ అందరికీ ఏదో ఒక రోగం కాడుతూనే ఉందన్నమాట. అది బీపీ అయి ఉండొచ్చు, క్యాన్సర్ అయి ఉండొచ్చు, హెచ్ఐవి అయి ఉండొచ్చు. ఈ రోగాలన్నీ ఈ వైద్యకీయ రంగం దీనివల్ల దానివల్ల దీనివల్ల దానివల్ల అని చెప్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు వచ్చిన రోగాలన్నీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం కావచ్చు, ఒక్కొక్కరికి రెండు రెండు రోగాలు కావచ్చు, ఈ రోగాలన్నీ వస్తున్నది మీరు తింటున్న ఆహారం వల్ల, ఇంకేదాని వల్ల కాదు. ఎందుకంటే ఆత్మకు ఆరోగ్యానికి సంబంధం లేదు. అందరి ఆత్మలు స్వచ్ఛమే. ఆ ఆత్మ ఈ దేహంలోకి వచ్చినప్పుడు ఆ అనుబంధంలోనే ఇబ్బందులు అవుతున్నాయి. అంటే ఈ దేహాన్ని మనం ఆరోగ్యవంతం చేసుకుంటే ఆత్మ పరిపూర్ణమవుతుంది, యోగ సాధనకు దారి దొరుకుతుంది. సో ఆరోగ్యాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి ఈ దేహంలో ఇరుక్కుపోయినప్పుడు అని ఆలోచిస్తే, ఆహారమే అందుకు మూలం. ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందులు పనిచేయవు మీకు. అంటే ఆహారం అతి ముఖ్యం. సో ఆహారాన్ని మనం నిర్వచనం చేసుకోవాలి. మన దేహాన్ని ఆ రోజుకు ఆ రోజు నిష్కల్మషం వైపు తీసుకెళ్లే పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. మనకు కావాల్సిన శక్తిని ప్రసాదించి మన దేహాన్ని ఆ రోజుకు ఆ రోజు నిష్కల్మషంగా ఉంచగలిగే పదార్థాలే ఈ ఐదు సిరిధాన్యాలు. ఈ ధాన్యాల్ని మీరు సరిగ్గా సేవనం చేయకుంటే మీకు ఆరోగ్యం లేదు. ఈ ఐదు ధాన్యాల్ని మీరు సతతంగా రెండు రోజులకు ఒకసారి మార్చి మార్చి భోజనం చేస్తూ ఉంటే మీ దేహంలో అది ఏ రోగాలున్నా ఎన్ని రోగాలున్నా మీకు ఎవరికీ అర్థం కాని రోగాలున్నా కానీ 6 నెలల నుంచి 2 సంవత్సరాలలోపు మీ దేహం ఆరోగ్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఇందులో రెండో మాట లేదు. మీకు మొదలు చెప్పినప్పుడే చెప్పాను, బొగ్గు తర్వాత అతి ముఖ్యమైన పదార్థం నీరు. మన దేహంలో చైతన్యాన్ని అన్ని చోట్లకు ప్రవహింపచేసేది నీరు. ఆ నీటిని కూడా మనము కల్మషం చేసుకున్నాము. పారుతున్న నీళ్ళల్లో చైతన్యం ఉంటుంది. ఎందుకంటే అందులో రుణాత్మకత ధనాత్మకత స్ట్రక్చర్డ్ వాటర్ అంటారు, రచనాత్మకమైన నీరు తయారవుతుంది. ఎప్పుడైతే నీళ్లు పారుతూ ఉంటాయో, పారకుండా మనం నీళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లోనూ ఈ డబ్బాల్లోనూ అరువులు చెరువులు
పెద్ద పెద్ద డ్యాములు కట్టి నీళ్ళని ఎప్పుడు నింపి ఆ నీళ్లను తాగడం మొదలుపెట్టామో దానికి తోడు ప్లాస్టిక్ డబ్బాలలో నీళ్ళను వేసుకొని ప్లాస్టిక్ పైపుల్లో నీళ్లు తాగడం మొదలుపెట్టాము. ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మన పచన నాళం లోపల చేరుకొని సూక్ష్మ పోషకాంశాల్ని జీవసత్తువుల్ని పీల్చుకునే గుణాన్ని మన రక్తంలోకి అడ్డుపడటం వల్ల ఇంకా భయంకరమైన రోగాలు మొదలయ్యాయి. సో కాబట్టి మీరు నీళ్లను శుద్ధం చేసుకొని ఆహారం మాట్లాడాను, దానిలన్నిటినీ చైతన్యవంతం కొలిపేదే జీవ ప్రదాతమైన జలమా మనం గబ్బులేపుకున్నాం. ఆ జలాన్నే నాశనం చేసుకుంటున్నాం. జలం లేకుండా ఈ భూమి మీద ఈ గోళం నీలిగా ఉండదు. నీలి అంటే మన పురాణాల్లో మన రాముడికి పోల్చారు, నీలమేఘ శ్యాముడు రాముడు అన్నారు. రాముడు అంటే ఏమి లేదు, ఈ అద్భుతమైన నీలి గోళం అంటే రామరాజ్యం. అంటే ఎంతవరకు ఈ నీలి గోళం నీలిగా ఉంటుందో అది రామరాజ్యం. ఈ నీలితనం పోతుంది అంటే ఈ భూమి మీద ఉన్న పత్రహరిత్తు చెట్లు నాశనం అయిపోతే నీలితనం తగ్గిపోతూ వస్తుంది. అంటే పచ్చదనానికి నీలితనానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే ఈ భూమి మీద ఎప్పుడైతే మనం చెట్లను నరికి వేయడం మొదలుపెట్టామో రామరాజ్యం అంతరించిపోతూ వస్తుంది. ఆ నీలి గోళాన్ని మనం మళ్ళా నీలిగా ఉంచుకోవాలంటే ఈ చెట్లను మనం నాటుకోవాలి, ఈ ఐదు ధాన్యాల్ని మనం పెంచుకోవాలి. అంటే నిజంగా ఈ భూమి మీద నెమ్మది శాంతి కావాలంటే మానవ చేయాల్సింది ఇంతే, చెట్లను పెంచుకోవాలి. అతి తక్కువ నీళ్ల ఖర్చుతో పెంచే ఆహార పదార్థాలైన ఈ ఐదు సిరిధాన్యాల్ని ఆహారంగా మార్చుకోవాలి. అంటే నిజమైన యోగ సాధనకు ఈ భూమి మీద కావాల్సింది చెట్లు, అతి తక్కువ నీళ్లను ఖర్చు చేసే సిరిధాన్యాలు. 1 కేజీ రైస్ పెంచేదానికి మీకు 8,000 లీటర్ల మంచి నీళ్లను కట్టాలి. ఆ నీళ్లు కట్టినప్పుడు ఎరువులు వేస్తే భూమాతకు అడ్డం వచ్చి భూమి ఎండిపోతుంది. అంటే మనం పెంచే కృషి పద్ధతి ప్రకృతికి మారకంగా మారుతుంది. అదే మీరు సిరిధాన్యాల్ని పెంచితే 4 వానలు వస్తే అది పెరుగుతాయి, ప్రకృతికి పూరకంగా ఉంటుంది. సో మనం తింటున్న ఆహార పదార్థాలు ప్రకృతికి మారకంగాను మన ఆరోగ్యాన్ని నాశనం చేసే పదార్థాలుగాను గడిచిన 50 సంవత్సరాల్లో మానవ జాతి ఎంచుకోవటం వల్ల ఈ అశాంతి నెమ్మది భూమి మీద కరువు అవుతుంది. అర్థమవుతుందా? ఆహారం అనేది అతి ముఖ్యమైన విషయం. సో ఈ ఆహార పదార్థాలని మానవ జాతి ఎంచుకోకుండా సరిగ్గా మొత్తం మన లోపల ఆరోగ్యం, బయట ప్రపంచంలో ఉన్న పర్యావరణ ఆరోగ్యం రెంటిని నాశనం చేస్తున్నాం. అదే 1 కేజీ మాంసం తయారు చేయాలంటే 50,000 లీటర్ల మంచి నీళ్లు కట్టుకోవాలి. 1 గుడ్డు కావాలంటే మీరు 8,000 లీటర్ల నీళ్లు కావాలి. 1 లీటరు పాలకి 15,000 లీటర్ల నీళ్లు కావాలి. 1 కేజీ చక్కెరకి 28,000 నుంచి 30,000 లీటర్ల నీరు. అంటే ప్రకృతి సహజ సంపత్తును ఇలా దోచుకునే ఆహార పదార్థాలు నిజమైన ఆహార పదార్థాలు కాదు. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ వేరే జంతుజాలానికి అవసరం. మనకు రోజుకు 15 లీటర్ల నీళ్లు అవసరమైతే ఒక ఏనుగుకు, ఒక పులికి ఇంకా 20 రెట్లు నీళ్ళు అవసరం. అంటే ఆ జీవజాలానికి కావలసిన నీళ్ళనంతా మనం దోచుకొని మన ఆహార పదార్థాలని తయారు చేసుకునే కుతంత్ర బుద్ధి మానవ జాతికి ఎప్పుడైతే మొదలైందో అప్పుడే వినాశం మొదలైంది. సర్వే జనాః సుఖినోభవంతు అని చెప్పిన దేశం ప్రపంచంలో మనదొక్కటే. సర్వే జనాః అంటే జనాలు కాదు, జన్మించిన ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకునే సనాతన ధర్మ ఘోషవాక్య మనం నిజం చేసుకోవాలంటే మనం ప్రకృతిలో ఉన్న సహజ వనరుల్ని దోపిడీ చేయకుండా మన జీవితాల్ని మనం రూపొందించుకోవాలి. అంటే అతి తక్కువ సహజ వనరుల్ని
ఉపయోగించి పెంచుకున్న ఆహార పదార్థాలు ఏవయ్యా అంటే ఈ 5 ధాన్యాలు మాత్రమే. 1 కేజీ పెంచేదానికి 200 లీటర్ల నీళ్లు చాలు. అది మీరు కట్టాల్సిన పని లేదు, 4 వానలు వస్తే చాలు అవి పెరుగుతాయి. అంటే పర్యావరణానికి పూరకంగా, ఆరోగ్యానికి పూరకంగా, పర్యావరణాన్ని మారకంగా మార్చకుండా అతి సులభంగా చవకగా పెంచుకొని తినే పదార్థాలు ఈ 5 సిరిధాన్యాలు. అంటే వేరే జంతుజాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఉనికిని మనం కాపాడుకోవాలంటే మానవ జాతి రేపటి నుంచే ప్రతి ఒక్కరూ ఈ భయంకరమైన ప్రకృతి వనరుల్ని దోపిడీ చేసే ఆహార పదార్థాలని త్యజించాలి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. అంటే మనకు ఈ గోధుమలు వద్దు, బియ్యం వద్దు, పాలు వద్దు, చక్కెర వద్దు, గుడ్లు వద్దు, మాంసం వద్దు, ఇవంతా రాజసాన్ని తామసాన్ని పెంచేస్తాయి మన దేహంలో. నిజంగా సాత్వికులమైతే యోగ సాధనకు మీరు అర్హులవుతారు. సో ఆ సాత్విక ఆహార సంపాదన పెంపొందించటం, దాన్ని భుజించటం మానవ జాతికి అతి ముఖ్యమైన విషయం. ఇందులో ప్రతి క్షణం మనం యోగం గురించి ఆలోచించాలి, ధ్యానం గురించి ఆలోచించాలి. ధ్యానరహిత సమాజం మొత్తం పర్యావరణానికి, నాశనానికి దారితీస్తుంది. అంటే ఆ ప్రజ్ఞాపూర్వకమైన చింతయే ధ్యానం. అందుకే పత్రి లాంటి మహానుభావులు ప్రతి ఒక్కరికి ధ్యానం చేయండారా, వెధవల్లారా అని చెప్తూ ఉంటారు. అంతేనా సార్? సో ఆ ధ్యానం, ఈ సిరిధాన్యం రెండూ కలిస్తేనే మానవ జాతికి ఆరోగ్యం. ఆ యోగ సాధనకు అతి ముఖ్యమైన పరికరాలే మన ఆహారం. ఆహారాన్ని మనం సరిగ్గా నిర్వచించుకోకుండా, నీటిని శుభ్రం చేసుకోకుండా, అంటే మీరందరూ ఇప్పుడు నీళ్ళని ఎలా రచనాత్మకంగా మార్చుకోవాలి, ఈ ప్లాస్టిక్ బాటిల్లు, ఈ ప్లాస్టిక్ పైపులే మనకు దొరుకుతున్నాయి అనుకుంటున్నారు మన పూర్వీకులు. దానికి కూడా అతి సరళమైన విజ్ఞానాన్ని అందించారు. మొత్తం ప్రపంచంలో రాగి ఉపరితలం మీద ఈ రుణాత్మక కణాలు చాలా స్వతంత్రంగా తిరుగుతుంటాయి. అవి అంటే అవి ఇలా తిరుగుతూ ఉండటం వల్ల నీటిలో ఉన్న కల్మషాల్ని అవి దారిలోకి తీసుకొచ్చి రాగి ప్లేట్ మీద అంటుకునేట్టు చేస్తాయి. అది వైరాణువులు కావచ్చు, సూక్ష్మజీవులు కావచ్చు, రసాయనిక పదార్థాలు కావచ్చు, ఈ భయంకరమైన విష పదార్థాలు కూడా కావచ్చు, పెస్టిసైడ్స్ కానీ ఏవైనా కానీ. అంటే మీరు నీళ్ళని రాగి పాత్రలో ఉంచడం కానీ, మట్టి కుండలో, ఒక 20 లీటర్ల మట్టి కుండలో ఇలాగా తామ్రద ఫలకం అంటారు దీన్ని, 3 ఇంచి 15 ఇంచులు ఉన్న ఈ తామ్రద ఫలకాన్ని రాత్రికి నిల్వ ఉంచితే ఆ నిల్వ ఉన్న నీళ్ళల్లో ఈ రుణాత్మక కణాలు ఈ ఉపరితలం మీద తిరగటం వల్ల ఆ నీళ్ళల్లో ఉన్న కల్మషాలు దీని మీదకి వచ్చేస్తాయి. నీళ్లు రచనాత్మకంగా తయారవుతాయి, స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది. ఆ స్ట్రక్చర్డ్ వాటర్ని మీరు తాగితే, ఆ స్ట్రక్చర్డ్ వాటర్ని మీరు వంటకు వాడితే, మీ పొట్టలో పచననాళంలో పేరుకున్న ఈ కల్మషాలన్నీ, ప్లాస్టిక్ నానో పార్టికల్స్ సమేతం 6 నెలల్లో మీ దేహంలో నుంచి బయటకు వచ్చేస్తాయి. అంటే మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవాలి. నిజంగా అంతరంగంలో శుభ్రం చేసుకోవాలంటే మీరు వాడాల్సింది తామ్రద ఫలకం సోకిన, సృజించిన నీళ్లను. సో 7-8 గంటల్లో మీ నీళ్లు శుభ్రమవుతాయి. ఓ, మాకు హేమమాలిని చెప్పింది ఆర్ఓ వాటరు, మాకు ఆల్కలైన్ వాటర్, ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ మీ నీళ్లను శుభ్రం చేయలేదు తామ్రద ఫలకం చేసినట్టు. సో మీరు అన్ని ఫిల్టర్లు వాడిన తర్వాత ఆ నీళ్లను ఒక మట్టి కుండలో పెట్టి రాత్రి కాపర్ ప్లేట్ పెట్టండి. దాని నుంచి వచ్చిన నీళ్లను మీరు ఉదయం వంటకు, పిల్లలకు, ఇంతకుముందు మన దేశంలో పెద్ద పెద్ద రాగి హండాలు ఉండేటివి, దానిలను వేడి చేసి ఆ నీళ్ళనే స్నానం చేసేవాళ్ళం.
కానీ రాగి పాత్రలో వంటలు వండుకోవద్దండి, ఎందుకంటే కల్మషాలు ఎక్కువ అవుతాయి ఆ ఎలక్ట్రాన్స్ వల్ల, మన ఆహారంతో అది జరిపే చర్యల వల్ల. సో రాగి పాత్రల్లో ఎవరు వంటలు వండుకోకూడదు, రాగి పాత్రలో నీళ్లను మాత్రమే నిల్వ ఉంచుకొని ఆ నీళ్లను తీసుకొని స్టీల్ పాత్రల్లో అయినా వండుకోవచ్చు, లేకపోతే మట్టి కుండల్లో అయినా వంట వండుకోవచ్చు. మట్టి కుండలు అతి శ్రేష్టమైనవి. వంట వండుకోవాలంటే మీకు అతి ముఖ్యమైనది మట్టి కుండలు. కానీ మట్టి కుండల్లో ఇప్పుడెవరు వంటలు పెడతారా, ఓ పో పో అంటారు. కానీ నిజంగా మీకు ఆరోగ్యం కావాలంటే, నిజంగా యోగ సాధన కావాలంటే మీరు మట్టి కుండల్లోనే వంట వండుకోవాలి. అంటే పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు మట్టి కుండల్లో వంటలు ముందు వండేవాళ్ళు, ఇప్పుడు వండేదానికి వీలు కాదు. కానీ అందరూ ఎప్పుడు ఇలా సభల్లో ఉండరు కదా, ఇంటికి వెళ్తారు. సో అందరూ ఇళ్ళల్లో ప్రతిదినం భోజనాలకు మట్టి కుండల్లో వంటలు వండుకొని తినడం మొదలు పెట్టండి. మట్టి కుండలు లేకుంటే స్టీలు పాత్రలు న్యూట్రల్గా ఉంటాయి, ఓకే అవి. సో మట్టి కుండలు కానీ స్టీల్ పాత్రలు కానీ మీ ఆహార పదార్థాలని ముట్టచ్చు, కానీ వేరే పాత్రల్లో మీరు వంటలు వండుకోవద్దండి. ముందు ఈ రాగి పాత్రకు కళాయి అని వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ టెక్నాలజీ మాయమైపోయింది. సో మీరు ఇప్పుడు నాన్ స్టిక్ పాత్రలు వస్తున్నాయి, ఈ పాత్రలు అంతా ప్లాస్టిక్ ఉంటుంది. సో ప్లాస్టిక్ను మీరు నోట్లో వేసిన దోశలు, ఇడ్లీలు, సాంబారు అంతా ప్లాస్టిక్ డబ్బాల్లో, ప్లాస్టిక్ పాత్రల్లో, ఈ నాన్ స్టిక్ పాత్రల్లో మీరు అంతా వంటలు చేసుకొని, ఇది చాలా ఈజీ అనుకూలమని ఈ టెక్నాలజీ పేరులో అందరూ డబ్బులు చేసుకునేదానికి ఈ వంటలు ఈ రకంగా మొదలుపెట్టారు. సో టెక్నాలజీ మీకు అనుకూలం చేస్తుంది కానీ ఆరోగ్యం తీసుకురాదు. మీరు శ్రమించాలి, కొద్దిగా పనులు చేసుకోవాలి. సో వంటలు కూడా నువ్వు 2 నిమిషాల్లోనే నూడిల్స్ అని అమితాబ్ బచ్చన్ చెప్పడం మొదలుపెట్టాడు పిల్లలకని, పిల్లలేంటి మేము తింటున్నామని అందరూ తినడం మొదలుపెట్టారు. ఆ నూడిల్స్ తినడం మొదలుపెట్టిన తర్వాతే అందరికీ డయాబెటీస్ ఎక్కువైంది, దాంట్లో చాలా భయంకరమైన అంశాలు ఉన్నాయి. సో ఇలా టెక్నాలజీ, సైన్సు, ప్రగతి అనే పేర్లో, విజ్ఞానం అనే పేర్లో మనం నెగిటివ్ సైడ్కి వెళ్తున్నాము, ఋణాత్మకంగా మనం జీవనాల్ని గడుపుతున్నాము. ఎప్పుడైతే మనం ప్రకృతి వైపుకు వెళ్తామో, ఇది మన పూర్వీకులు సాధువులు 100,000 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళినా రాగి కమండలం తీసుకెళ్లేవాళ్ళు. సో వాళ్ళకి కోపం వచ్చినా ఇష్టమైనా నీళ్ళు ఇలా తీసి ఇలా వేసేవాళ్ళు, శాపం ఇవ్వాలన్నా వరం ఇవ్వాలన్నా. అంటే ఆ స్ట్రక్చర్డ్ వాటర్స్తో, ఇన్ఫ్యాక్ట్ వాటర్ మాలిక్యూల్ కూడాను కెమికల్ స్ట్రక్చర్ ఇస్ లైక్ పిరమిడ్, ఆ ఎలక్ట్రాన్స్ 2 అలా ఉంటాయి, ఇక్కడ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, మొత్తం పిరమిడ్ స్ట్రక్చర్ అవుతుంది, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. అంటే మన దేహంలో అతి ముఖ్యంగా ఉన్న కార్బన్, వాటరు, సూక్ష్మాతి సూక్ష్మ స్ట్రక్చర్ పిరమిడ్. అందుకే పిరమిడ్ లోపల ధ్యానం చేయండి అంటున్నారు. సో ఏ రకంగా చూసినా ధ్యానానికి మనకు కావాల్సిన అతి అద్భుతమైన అంశము నీళ్లు, బొగ్గు, ఆ రెండింటిని శుభ్రంగా మన దేహంలోకి తీసుకోవడం మొదలు పెడితే ఆరోగ్య దేహం తయారవుతుంది. ఆరోగ్య దేహంతో మీకు యోగ సాధన అతి సులభమవుతుంది. అంటే మీరు యోగా చేయాలనుకుని కూర్చున్నా కానీ నెమ్మదిగా కూర్చోవాలంటే మీ పొట్టలో ఈ సిరిధాన్యాలు, ఈ రచనాత్మకమైన నీరు పోవడం మొదలు పెడితే మీకు 3 వారాల్లో తేడా తెలుస్తుంది. కూర్చొని యోగా చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు కూడా నెమ్మదిగా కూర్చోగలుగుతారు. ఎంతవరకు అంటే ఈ సిరిధాన్యాలు, ఈ రచనాత్మక నీళ్లను తాగుతూ ఉంటే, నేను మీతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా కానీ ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం కూర్చొని చేస్తేనే కాదు, 24 గంటలు ధ్యాన సహితులు కావాలంటే మీరు ఇలా మీ దేహాన్ని ఆరోగ్యం వైపుకు తీసుకెళ్ళాలి అని నా మనవి. ఎప్పుడైతే మీకు దేహంలో ఆరోగ్యం సుందరంగా నర్తనం చేస్తుందో, అప్పుడు నిజమైన యోగం మీ దేహంలో తాండవం ఆడుతుంది. విచ్చలవిడిగా యోగా ధ్యానానికి మీ దేహం, మనస్సు సిద్ధమవుతుంది. కాబట్టే మీ గురి
యోగమైతే, మీ గురి ధ్యానమైతే, మీరు ఆహారాన్ని క్షుణ్ణంగా ప్రజ్ఞాపూర్వకంగా సేవనం చేయడం మొదలుపెట్టండి అని చెప్పేదానికి, మిమ్మల్ని అందరినీ విన్నవించుకునేదానికి ఇంత దూరం వచ్చాను. నాకు ఈ అవకాశాన్ని ఒదిగించిన మహానుభావులు, పత్రి మహానుభావులు గారికి, ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారికి మరియు అందరి ఆర్గనైజర్స్కి నా హృదయాంతరాల నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలని తెలుపుకుంటూ మీ అందరికీ మళ్ళా వందనాలతో నమస్కారం. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్లో పిఎంసీ ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసీని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసీ మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసీ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసీ యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసీ.